కాంగ్రెస్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను సందర్శించారు. పత్తి రైతులతో మాట్లాడారు. అసెంబ్లీలో కెమెరాల ముందు మాట్లాడే నాటకాలు చేసేవారు. ఒక్కసారి మార్కెట్ యార్డుకు వచ్చి పత్తి రైతులకు గిట్టుబాటు ధర అందుతుందో లేదో చూడాలన్నారు. గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవగాహన లేకుండా అంచెలంచెలుగా రైతు రుణమాఫీ చేస్తుందని, అసలు 30% మంది రైతులకు రుణమాఫీయే లేదన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 22,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పత్తికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడ బిల్లు మీద జీఎస్టీ ఇట్లా గతంలో మనకి ఎంఆర్పీ కంటే మనకి 200 అట్లా తక్కువ వచ్చేది. ఇప్పుడు బిల్లు మీద ఎంఆర్పీ తర్వాత 10,000 చిన్న క్యాబ్ ఆఫీస్కి వచ్చి